ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయమందు దేవుని వాక్యం వినుటకు ఆశ కలిగి ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలను తెలియచేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ క్రీస్తు యొక్క సంఘము దేవుని గ్రంథం అంతయు నమ్మదు, లేకపోతే పాత నిబంధన గ్రంథమును వాళ్ళు నమ్మరు అనేటువంటి వాళ్ళని నేను వినటం జరిగింది. ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీలో కూడా ఎవరికైనా అటువంటి సందేహం ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా అటువంటి సందేహాలని నేను నివృత్తి చేయాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. క్లుప్తంగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. మొదటగా అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 17 వచ్చిన భాగాల వరకు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఏమని తెలుపబడి ఉన్నది అనంటే, దేవుని గ్రంథమంతయు కూడా దైవావేశం వలన, దైవ ప్రేరణ వలన కలిగినది అని చెప్పి లేఖన భాగాలు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి. మీరు అవకాశం ఉన్నట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 17 వచ్చిన భాగాలు మీరు ఒకసారి పరిశీలించండి. ఈ దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు మనకి రక్షణార్థమైనటువంటి జ్ఞానమును కలిగిస్తూ ఉన్నవి. ఈ రక్షణార్థమైనటువంటి జ్ఞానమును కలిగిస్తూ ఉన్నవన్నీ మనము తిమోతి యొక్క జీవితం ద్వారా మనము తెలుసుకోగలమండి. అదేవిధంగా ఈ దైవ ప్రేరణ వలన కలిగినటువంటి లేఖనములను మనల్ని ప్రతి మంచి పనికిని, ప్రతి సత్కార్యమునకును పూర్తిగా సన్నద్ధం కావటానికి, ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దుటకును, బుద్ధీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరంగా ఉన్నట్లుగా ఈ యొక్క దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు మనకి కనపడుచు ఉన్నప్పుడు ఎవరైనా నమ్మకుండా ఉంటారా అండి? నేను తెలియపరుస్తూ ఉన్నాను, ఈ యొక్క సమయంలో క్రీస్తు యొక్క సంఘము దైవావేశం వలన కలిగినటువంటి లేఖనములను తప్పనిసరిగా నమ్ముచూ ఉన్నది, దేవుని గ్రంథమంతయు కూడా నమ్ముచూ ఉన్నది. ఎందుకనంటే ఈ వాక్యము ప్రయోజనకరమైనటువంటిది కనుక. రెండవదిగా గమనించినప్పుడు రోమిలికి రాసినటువంటి 15వ అధ్యాయం 4వ వచన భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఏలైనగా ఓర్పు వలనను, లేఖనముల వలనే ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకి బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, చదువుబడినటువంటి యొక్క లేఖన భాగం ద్వారా మనం ఏం గ్రహించాలి అనంటే, పౌలు గారి యొక్క మాటల్లో పాత నిబంధన గ్రంథం అంతయు కూడా నేటికి ఉపయోగకరంలో ఉన్నది. ఆ పాత నిబంధన గ్రంథం అంతయు కూడా మనకి బుద్ధిని, బోధని కలుగు చేస్తూ ఉన్నవి, మనకి నిరీక్షణని కలిగించుతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము లేఖనాల ద్వారానే గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకు నేటికి ఉపయోగకరంగా ఉన్నది అని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను అనంటే, ఈ యొక్క సమయంలో పాత నిబంధన గ్రంథంలో శాశ్వతమైనటువంటి జీవమును గుర్చినటువంటి సత్యం అనేటువంటిది ముందుగానే ప్రవచనముల రూపంలో వెల్లడి చేయబడి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క స్వభావం అనేటువంటిది మనకి తెలియపరచబడింది. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క కట్టడలను గురించి మనకి విశదపరచటం జరిగినది. అంత మాత్రమే కాదండి, దేవుని యొక్క జ్ఞానమును, క్రీస్తు యేసుకు సంబంధించినటువంటి ప్రవచనాలను, మానవుని యొక్క రక్షణ ప్రణాళికను గురించి కూడా పాత నిబంధన గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నప్పుడు మనకున్నటువంటి అపోహలను బట్టి మనం ఏ విధంగా క్రీస్తు యొక్క సంఘము, సంఘ సభ్యులు పాత నిబంధనని నమ్మరు అని చెప్పి మీరు అనగలరు? క్రీస్తుని గురించి పాత నిబంధనలోనే ఉన్నది, మానవుని యొక్క రక్షణను గురించి పాత నిబంధనలో ఉన్నది, భగవంతుని యొక్క స్వభావం అనేటువంటిది ప్రతి ఒక్కటి పాత నిబంధనలో ఉన్నప్పుడు మనకి వాటి ద్వారా ఏం కలుగుతూ ఉన్నదండి? బుద్ధి, బోధ అనేటువంటిది కలుగుచూ ఉన్నది, నిరీక్షణ కలుగుచూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా మూడవది మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో
ఎనిమిదవ అధ్యాయము మొదటి ఆరు వచన భాగాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క లేఖనాలు ఏమని స్పష్టం చేస్తూ ఉంటామంటే, ఇక్కడ మనమందరమును క్రొత్త నిబంధన అధికారం క్రింద జీవిస్తున్నామని లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మొదటి 6 వచన భాగాలు కూడా ప్రవచనాల నెరవేర్పండి. యిర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయము 31 నుంచి 34 వచన భాగాల వరకు ప్రవచించబడినటువంటి ప్రవచనాల్లో ఉన్నటువంటి నెరవేర్పు అని చెప్పి ప్రభువు నా పేట మనవి చేస్తూ ఉన్నాను. దానిని గూర్చి ఈ యొక్క ప్రవచనమును గూర్చి హెబ్రీ గ్రంథకర్త కృత నిబంధన చట్టమును గూర్చి అక్కడ నెరవేర్పును గూర్చి అక్కడ తెలియపరచడం అనేటువంటిది జరుగుతుంది. దానిని బట్టి మనం ఏం గ్రహించాలి అని అంటే, నేటి మానవులందరూ కూడా కృత నిబంధన చట్టం కింద లోబడి జీవించవలసిన వారిగా ఉన్నారనేది మనం గ్రహించాలి. దేవుని గ్రంథమంతయు కూడా మనకి బుద్ధిని బోధని కలిగిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క సంఘం అనేటువంటిది ఎందుకు పాత నిబంధన గ్రంథం అనేటువంటిది ఆచరించకుండా ఉంటుంది? అది మన యొక్క అపోహ మాత్రమే కదా. దయచేసి కరెక్ట్ చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయము 12వ వచన భాగంలో చదువుతూ ఉన్నప్పుడు యాజకులు మార్చబడినప్పుడు యాజక ధర్మం కూడా మార్చబడుతూ ఉన్నదని చెప్పి మనం అక్కడ చదవగలమండి. యాజక ధర్మం మారినప్పుడు యాజకత్వం కూడా మార్చబడుతుందా లేదా? యాజకత్వం అనేటువంటిది మారినప్పుడు చట్టం కూడా మారుతూ ఉన్నది అని చెప్పి మనకు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీస్తు యేసు ప్రభు అహరోను క్రమంలో చేరిన వాడను అని చెప్పి తెలియపరిచాడు. అక్కడ అహరోను సంతతి వారికి యాజకులుగా యాజక ధర్మం జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఇక్కడ వచ్చేటప్పటికీ ఆయన ఏ క్రమములో చేర్చబడినటువంటి వాడను అని చెప్తున్నా అంటే, మెల్కీసెదకు యొక్క క్రమములో చేర్చబడినటువంటి వాడను అని చెప్పి క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకని మరి అహరోను క్రమంలో క్రీస్తు ప్రభు అక్కడ చేర్చబడలేదు? దీనిని బట్టి అయినా సరే మనము ఈరోజున కృత నిబంధన అధికారం క్రింద జీవిస్తున్నామని చెప్పి గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచన భాగంలో ఏమని తెలియజేస్తున్నా అంటే, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు అని చెప్పి మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రము అలానే ఉన్నది కానీ ఇప్పుడు క్రీస్తు మరి శ్రేష్టమైనటువంటి సేవకత్వమును పొందాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. దీనిని బట్టి మనం ఏం గ్రహించాలి అని అంటే, మనమందరమును క్రొత్త నిబంధన చట్టం కింద క్రొత్త నిబంధన చట్టం యొక్క అధికారం క్రింద జీవిస్తూ ఉన్నామని చెప్పి గుర్తిరగాలి. క్రీస్తు ప్రభు మరి శ్రేష్టమైనటువంటి సేవకత్వమును పొందాడు అని అంటే, క్రీస్తు ప్రభు మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానములను పొందినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 28వ వచన భాగంలో మాట్లాడుతూ ఆ యొక్క ప్రభురాత్రి భోజనము సందర్భంలో ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అని ఆ ఫుట్నోట్లో 1 వేసి ఏముంటుందో తెలుసా? అనేక ప్రాచీన ప్రతుల్లో క్రొత్త నిబంధన అని సారాంశము. మానవుని యొక్క రక్షణ ప్రణాళికను అనేటువంటిది క్రీస్తులోనే ఉన్నది అని చెప్పి పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేటువంటిది క్రొత్త నిబంధనలో జరుగుతూ ఉన్నప్పుడు నెరవేరుతూ ఉన్నప్పుడు మనం ఈరోజున ఏ చట్టం కింద జీవిస్తున్నామనేటువంటిది మనం గుర్తిరగాలి అని అంటే, మనం ఈరోజున క్రొత్త నిబంధన చట్టం కింద జీవిస్తున్నామని చెప్పి గుర్తిరగాలని చెప్పి ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభు యొక్క మాటల ద్వారా మనం ఏం గ్రహించాలి అంటే, ఆయన క్రొత్త వడంబడికకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన తెలియపరిచినటువంటి రీతిగా, ఇది నా రక్తము,
పాప విముక్తి కొరకు అనేకుల కొరకై ఈయన చిందించబడుచున్న నా రక్తము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారు. మనము దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి నడిపించబడినప్పుడు, ఆ కృత నిబంధన చట్టంలో మనం ఈరోజు ఉన్నప్పుడు, మన యొక్క కర్తవ్యాన్ని, మన యొక్క డ్యూటీ ఏంటో మనము కనుగొనాలండి. మన యొక్క డ్యూటీ ఏంటంటే దేవునితో మన యొక్క సంబంధాన్ని కనుగొనటము, దేవునితో మన యొక్క సంబంధం ఎలా కొనసాగించాలి అనేటువంటిది నీవు కనుగొనేటువంటి వాడిగా ఉండాలి. మూడవదిగా గమనిస్తూ ఉన్నప్పుడు, సంఘముగా దేవుని ఆరాధించడానికి మనము ఏమి చేయాలి. నాలుగవదిగా గమనిస్తూ ఉన్నప్పుడు, ఆరాధనకు సంబంధించినటువంటి ప్రతి దానిని మనం ఎలా అనుసరిస్తూ ఉన్నాం. ఇదే మన డ్యూటీ, అదే మన కర్తవ్యం. కానీ మనము ఎటువంటి అపోహల్ని కలిగి ఉండకూడదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను తెలియచేస్తూ ఉన్నాను, దేవుని గ్రంథం అంతయు కూడా దైవావేశం వలన కలిగినది అని చెప్పి క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క సంఘ సభ్యులు నమ్ముచూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా గమనించినప్పుడు, పాత నిబంధన గ్రంథము నేటికి ఉపయోగకరంగానే ఉన్నది. ఎందుకంటే మనకు బుద్ధిని బోధని కలుగు చేస్తూ ఉన్నది. మూడవదిగా గమనించినప్పుడు, ఈరోజున మనమందరమును కూడా కొత్త నిబంధన చట్టం కిందను, కొత్త నిబంధన అధికారం క్రిందను జీవిస్తూ ఉన్నామని చెప్పి నమ్ముచూ ఉన్నదండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మీ విలువైనటువంటి సమయమును కేటాయించి ఈ యొక్క వాక్యమును వినటం ద్వారా మీలో ఉన్నటువంటి అపోహలను తొలగించుకొని ఉంటారని చెప్పి నేను నమ్ముచు చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య భాగమును మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఘనమైనటువంటి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు వేలాది వందనములు. ఇంతవరకు మీ యొక్క వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన, ఈరోజు ఏ చట్టంలో ఉన్నామనేటువంటి మూడు విషయాలను మేము తెలుసుకునటం ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ యొక్క గొప్ప జ్ఞానమును బట్టి మాలో ఉన్నటువంటి అపోహలను తొలగించుకొని మేమందరమును నీ వాక్యానుసారమైనటువంటి జ్ఞానంలో ఎదుగుటకు నీ యొక్క నడిపింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామపేట బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.